పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో ఇప్పటికే గత 2 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక గ్రామ స్వరాజ్యం దిశగా అధికార వికేంద్రీకరణ, నిజమైన అధికార వికేంద్రీకరణ ప్రజల వద్దకు నేరుగా తీసుకెళ్ళి విలేజెస్లోని గ్రామ సెక్రటరీలో వాలంటీర్ల వ్యవస్థలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో పారదర్శకంగా అవినీతి రహితంగా పాలన వచ్చిన తర్వాత తొలిసారిగా అందులో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని యాక్టివ్గా పాల్గొని క్రియాశీలకంగా పాల్గొని నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని మహత్వం కలగలిగిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా జరుగుతున్న పంచాయతీ మేలు రకం నాయకత్వం ఆశిస్తుంది. అందులో భాగంగానే కక్షలకు కార్పణ్యాలకు అవకాశం లేకుండా వీలైనంత వరకు అందరూ కూర్చొని ప్రశాంతంగా చర్చలు జరుపుకొని ఒక పెద్దనే ఉన్న సర్పంచ్గా ఎన్నుకుంటే ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఎంతవరకు జరిగితే అంత కక్షలకు దూరంగా దీని ప్రభావం భవిష్యత్తులో ప్రోగ్రెస్ అభివృద్ధి మీద గ్రామాభ్యుదయం మీద పడకుండా ఉంటుంది, సంక్షేమం మీద పడకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకగ్రీవాలు కూడా ప్రోత్సహిస్తూ ఎప్పటి నుంచో ఉన్న పారితోషికాలను కూడా బాగా పెంచిన విషయం కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న పార్టీ పూర్తిగా గత 2 ఏళ్లలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల ఉవ్వెత్తున జరిగిన అభివృద్ధి సంక్షేమం దీని నేపథ్యంలో అసలు అడ్రస్ లేకుండా గల్లంత అవుతామనే భయంతో కింద ఎట్లా ఒకట నామినేషన్లన్నా వేయించి అదే విజయం కింద చెప్పుకునే ప్రయత్నంలో అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టి ఏదో ఒక రకంగా ఎంతో కొంత 4 ఓట్లు రాల్చుకుని ఇప్పుడు వచ్చే కక్షలు ఇప్పుడు వచ్చే ఈ కార్పణ్యాలు వీటి ప్రభావం రేపు వచ్చే ఎన్నికలు మండల ఎన్నికలు కూడా పరిస్థితిగా వేయాలనే దుర్బుద్ధితో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలుగా అందరూ గమనిస్తుంది. సో ఈ నేపథ్యంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఎక్కడ డబ్బు కానీ మద్యం కానీ ఇతర ప్రలోభాలకు కానీ ఇప్పుడు చేసిన పక్షంలో ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా వాళ్ళను శిక్షించే రకంగా చట్టం సవరణలు చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా వీలైనంత వరకు ఏకగ్రీవంగా చూసుకుంటూ అలాగే ఎక్కడ ఎవరు ప్రలోభ పెట్టినా అలాంటి వాళ్ళను చట్టానికి పట్టించే దిశగా అడుగులేస్తే పూర్తి తొలిసారి అన్ని రకాలుగా అందరూ ఆదర్శవంతమైన ఎన్నికలు జరుగుతాయి, అలాగే గ్రామ స్వరాజ్యం సుస్థిరంగా నిలబడుతుంది అనేది ప్రభుత్వం ఆకాంక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. ఆ నేపథ్యంలోనే ఈ జిల్లాకు వచ్చి అందరితో చర్చలు జరిపాము. ఎక్కడ ఎవరు రెచ్చిపోవద్దు వీలైనంత వరకు పార్టీకి అది పార్టీలకు అతీతంగా కిందనే కూర్చొని కింద గ్రామస్థాయిలోనే చర్చలు జరుపుకొని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ నాయకత్వాన్ని ఎన్నుకునే రకంగా జీవంతో పాత్ర పోషించండి, అవతల వాళ్ళు చేసే ప్రలోభాలను ఎప్పటికప్పుడు ఎండగట్టండి, ప్రజలను కూడా చైతన్యపరచండి, ఎమ్మెల్యేలందరూ డిస్కస్ చేసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రి గారు మేము వచ్చాం, మంత్రులు ఉన్నారు, ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు, అందరూ చర్చలు జరుపుకొని భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో 10 ఇచ్చిన నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా ఇక్కడ ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చుకోకుండా పూర్తిగా అభివృద్ధి కాంక్షించే శక్తులే గ్రామాల్లో ఈసారి గెలవాలనే లక్ష్యంతో పనిచేయాల్సిందిగా ఎమ్మెల్యేలను చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం.